హిరణ్యకశిపుని బ్రహ్మ ఇచ్చిన వరములకు అనుగుణముగానే సంహరించాడా? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 32వ భాగము. ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్షభాగమును చీల్చివేసేటప్పుడు గండ్రగొడ్డళ్లలా విరాజిల్లాయి. అతని హృదయమును పెకలించేటప్పుడు ఆ గోళ్ళు త్రవుగోళుల వలె ప్రకాశించాయి. రక్తనాళాలు తెంపివేసేటప్పుడు అవి బలిష్టమైన కొడవళ్ల వలె ప్రకాశించాయి. పేగులు కోసివేసేటప్పుడు అవి రంపములలాగా రాణించాయి. తన తొడలపై పడి ఉన్న ఆ రాక్షసుడిని ఎలాంటి అస్త్ర శస్త్రాలతోనూ పని లేకుండా నరకేశరి తన గోళ్లతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి. తరువాతి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. స్ఫురిత విభుద జన ముఖములు పరివిదళిత ధనుజ నివహపతి తను ముఖములు గురు రుచిజిత శిఖి శిఖములు నరహరి ఖర నఖముల మరునత జన సఖముల్. శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి అయిన శ్రీ నరసింహస్వామి నఖములు హిరణ్యకశిపుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలు వికసించాయి. వారి ముఖములలో వెలువడుతున్న అధికమైన కాంతులు అగ్ని శిఖలను సైతం ఓడించాయి. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు ఏ మాత్రము భంగం వాటిల్లకుండా కేవలం అటు నర రూపము కాని మృగ రూపము కాని కానటువంటి నరసింహ రూపంతో రాత్రి కాని పగలు కాని కానట్టి సంధ్యా సమయంలో లోపల కాని వెనుపల కాని కానటువంటి రాజసభా భవనపు గడప మీద ఆకాశం కాని భూమి కాని కానట్టి తన తొడ భాగముపై ఉంచుకుని ప్రాణం ఉన్నవి కాని ప్రాణం లేనివి కాని అయిన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించాడు శ్రీ నరసింహుడు. అలా ఉగ్ర నరసింహస్వామి ముల్లోకాలకు గుండెల్లో గుణపములా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. అప్పుడు ఆయన మిక్కిలి ఉగ్రస్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అది భయంకరంగా ఉన్న ముఖంతో నాగేంద్రుని నాలుకలాగా మాటి మాటికి బయటకు వచ్చి చెలిస్తున్న భికరమైన నాలుకతో నెత్తురుతో తడిసి ఎర్రబారిన మెడ జూలుతో భయంకరంగా ఆ దానవరాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు అత్యంత భికరాకారుడై దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయ కమలం చీల్చివేసి మద గజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు. రక్తంలో తడిసిన ఆయన గోర్లు సంధ్యారాగరంజితమైన చంద్ర రేఖలలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక అనేక రకములైన ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు. అలా వచ్చిన అనేక మంది రాక్షసులను వచ్చిన వారిని వచ్చినట్లే తన చక్రము మొదలైన ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేశరి. రక్షో వీరుల నెల్ల దృంచి రణ సంరంభుచాలించి దృష్టి క్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారూఢుడై యక్షిణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పెదన్ వీక్షింబం పలికింపనోడి ఇతరుల్ విభ్రాంతులైడాగన్. ఆ విధముగా రాక్షస సంహారం కావించి యుద్ధం పరిసమాప్తి చేశాడు. అయినా ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. ఆ చూపులు మిక్కిలి భీతావహమై ఉన్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు.
ఆయనను చూడడానికి గాని పలకరించడానికి గాని ధైర్యము చాలక అక్కడున్న వాళ్ళందరూ భయభ్రాంతులై రతరబడుతుండగా ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సుర చారణ విద్యాధర గరుడ ఉరగ యక్ష సిద్ధ గణములలో ఒక్కరుడైనడాయవెరచును నరహరినై అవసరమున నరలోకేశ. దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరూ కూడా ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళడానికి సాహసించలేక భయముతో భీతిల్లుతున్నారు. తర్షంబుల నరసింహుని హర్షంబుల జూచి నిజరాంగనలు మహోత్కర్షంబుల కుసుమంబుల వర్షంబులు కురిసి ఉత్సవంబుల నధిపా. నరసింహుని విజయోత్కర్షం చూసిన దేవకాంతలు ఆదరముతో ఆకాశము నుండి సమృద్ధిగా పూలవానలు కురిపించారు. ఆనందంతో వారందరూ కూడా ఉత్సవాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆకాశంలో అనేకమైన దేవతా విమానాలు విహరించాయి. గంధర్వగానాలు కర్ణములకు వీణుల విందు చేశాయి. అప్సరసల నాట్యాలు కన్నుల పండుగ చేశాయి. దివ్యమైన కాహల భేరి మురజమున్నగు మంగళవాద్యాలు మ్రోగించబడినాయి. సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, మహేంద్రుడు మొదలైన దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, చారణులు, విద్యాధరులు, ప్రజాపతులు అందరూ ఆ ఉగ్ర నరకేసరిని దర్శించాలనే కుతూహలంతో అక్కడికి విచ్చేశారు. కరకమలయుగళ కీలిత శిరులై డగ్గరక భక్తి చేసిరి బహు సంసరణాబ్ధి తరికి నఖరికి నరభోజన హస్తి హరికి నరకేసరికి. అసంఖ్యాకమైన కష్టముల సాగరమైన సంసారము నుండి జనులను తరింపచేసేవాడు, నరభక్షకులైన రాక్షస జాతిలో మదించిన ఏనుగులాగా బలిష్ఠుడైన ఆ హిరణ్యకశిపుడిని తన సింహ పరాక్రమంతో సంహరింపచేసిన వాడు అయిన నరసింహావతారుడిని తమ కమలాల వంటి చేతులు రెండింటినీ జోడించి శిరస్సున చేర్చి దూరం నుండే భక్తితో నమస్కరించారు వారందరూ. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.